రామయంపేట మండలంలో గత 3.5 సంవత్సరాలుగా తహసీల్దార్గా బాధ్యతలు నిర్వహించి నేడు బదిలీపై వెళ్తున్న తహసీల్దార్ శేఖర్ రెడ్డి వీడ్కోలు సమావేశం తహసీల్దార్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ యాదగిరి రెడ్డి ఎస్ఐ రాజేష్లు మాట్లాడుతూ తహసీల్దార్ శేఖర్ రెడ్డి అందరితో కలిసిమెలిసి ఉండేవాడని, ఏ సమస్య వచ్చినా దగ్గరుండి సలహాలు ఇస్తూ పరిష్కరించేందుకు కృషి చేసేవాడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శేఖర్ రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి రెడ్డి, ఎస్ఐ రాజేష్, రెవెన్యూ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మహేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు చంద్రకళ, సౌమ్య రమ్య, ప్రకాష్, మొగలయ్య, సాయి, కృష్ణయ్య, ప్రవీణ్, అటెండర్ అంజద్, ప్రవీణ్, సర్వేయర్ శ్రీను నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాకు ఈ టైం అంటూ 2018-19 లో రావడం చెప్తే 1920-22 ఈ పీరియడ్ కార్యక్రమం కూడా మాకు తెలియదు. కాకపోతే మండలం ఏదో ప్రశాంతమైనటువంటి మండలం కనుక మీరు సర్వీస్ చేయడానికి కూడా మాకు ఎక్కడ ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ కలిగించలేదు. హ్యాపీగానే చేసుకుంటూ వెళ్ళాము. తన సర్వీస్లో కూడా తనకు తెలియని ప్రాబ్లమ్స్ అనేవి కూడా తనకున్న నాలెడ్జ్ తోటి తనకున్నటువంటి సర్వీస్ తోటి కూడా తనకు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఇవ్వరు కూడా నాకు తెలిసినంత నేను 3 ఇయర్స్ మ్యాక్సిమం ఎందుకంటే అది ప్రోటోకాల్ ప్రకారం ఎవరు వచ్చినా బీఐపీస్ వచ్చినా కలెక్టర్ గారు వచ్చినా ఎమ్మెల్యే గారు వచ్చినా ఎంపీ గారు వచ్చినా మినిస్టర్ గారు వచ్చినా ఎంఆర్ఓ ఎంపీడీ వరకు మా ఇద్దరికి తప్పలేదు. అలా మేము మన లాస్ట్ 2 మంత్స్ బ్యాక్ ఎమ్మెల్యే గారు ప్రోగ్రామ్ మార్నింగ్ 7కి స్టార్ట్ చేస్తే నైట్ 9:30 వరకు కూడా కంటిన్యూషన్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మేము కలిసి పనిచేయడం జరిగింది. జిల్లా ప్రాపర్ నల్గొండ జిల్లా ప్రతి సూర్యాపేట అంటే ఇక్కడ మనకు మెదక్ సిద్దిపేట సంగారెడ్డి సూర్యాపేట సూర్యాపేట జిల్లాలో తహసీల్దార్ పనిచేస్తూ జనవరి 17వ తారీఖు మెదక్ సిద్దిపేట ఈ 6 నెలల నుంచి మెదక్ కలెక్టరేట్ ఏమో కదా పనిచేయడం జరిగింది. నిన్న డైరెక్టర్ గారు శేఖర్ రెడ్డి గారు సెక్రటరీ ఇలా ఈరోజు జరుగుతున్న శేఖర్ రెడ్డి గారి దీక్షపూర్వక సన్మానం గురించి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటే కొంత ఈశ కూడా కలుగుతుంది, ఒక గౌరవం కలుగుతుంది. కొంత రెవెన్యూ డిపార్ట్మెంట్లో శేఖర్ తీసాం లాంటి ఒక అధికారి పనిచేసి వేడుకోలు పొందడం ఇంతమంది వర్గాల వారిగా రాజకీయ నాయకులుగా సిబ్బంది పరంగా జనాల పరంగా అందరిలో ఇంత మమేకమైన ఒక రెవెన్యూ అధికారి ఉన్నారంటే దీనికి రెవెన్యూ అధికారిగా నాకు కూడా చాలా గర్వంగా ఉంది. నేను కిందలేదు, నాకు ఇష్టమైనప్పుడు చాలా పైన లేదు. అంటే అప్పుడు రామాయణపేట గురించి కాదు కానీ జనరల్గా ఏదైనా ఫ్రెండ్లీగా అంటే పట్టుదల మహారాజా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ల్యాండ్ ఇష్యూస్ అది చెప్పేస్తారంటే సారు మంచి ఎక్స్ప్లెయిన్ చేసుకోడు ఈ ప్రాబ్లమ్కు ఎట్లా సొల్యూషన్ అనేది క్లియర్ అయిపోయాడు. సార్ దగ్గర ఉన్నది ఏంటంటే ఓపెన్గా చెప్పేస్తాడు, ఫేస్ టు ఫేస్ అవుతుందా కాదు అట్లా క్లియర్ ఉండేటువంటి సార్ మంచి ఫ్రెండ్లీ వేదన ఉంటుంది. పర్టికులర్గా పోలీసుకు రెవెన్యూకు కొన్ని మీటర్ లింక్ ఉంటాయి, ఇక్కడ కూడా నేను ఇబ్బంది పడలేదు. ఇందాక ఎంపీడీఓ వారు అన్నట్టు రామంపేట ప్రశాంతమైన మండలం ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆఫీసర్స్ కూడా అక్కడ ఉండే కోఆర్డినేషను రెవెన్యూ వాళ్ళతో అంటే ఏదైనా చిన్న చిన్న కలెక్షన్స్ ఉంటాయి. ఈవెన్ నేను బయట చేయడం కూడా నాకు మళ్ళీ పర్టికులర్ ఏదైనా మిస్టేక్ అయితే నాకు చెప్పేది రాయకుండా పెట్టుకోండి మీ వాళ్ళు చూసుకోలేదా అని చెప్పేసి మళ్ళీ మార్కెట్కి పంపించి మంచి కోఆపరేషన్తో ఉండే సారు. సార్ అంటే సార్ అటిట్యూడ్ ఏంటంటే ఫ్రెండ్లీ వెదర్లో అందరం కట్టుకోలేదు అంటే మా ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఈవెన్ ఆయన విజిటేషన్ పరంగా నాకంటే ఎక్కువైనా కానీ ఫ్రెండ్లీగానే రిసీవ్ చేసుకుంటాడు, ఫ్రెండ్లీగానే మాట్లాడుతుంటాడు. ఇట్లాంటి